అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ వాంట్ థ్యాంక్ ఎవ్రీబడి ఎవరెవరైతే షేర్ చేశారు. మహేష్ దానిలో మహేష్ ట్వీట్ లో కానీ మహేష్ ద వే యూస్ టాక్ అబౌట్ దిస్ ఫిల్మ్ కానీ ఇట్స్ రియలీ హ్యూజ్. నాకు క్లియర్ గా తెలుసు మహేష్ అనే వ్యక్తిని మీరు 100 కోట్లు ఇవ్వండి, 200 కోట్లు ఇవ్వండి, ఏదైనా ఇవ్వండి, బెదిరించండి, ఏదైనా చేయండి, నోట్లో నుంచి ఒక్క మాట తను నమ్మంది రాదు. ఫార్మల్ గా చెప్పేది ఉంటుందేమో కానీ ఫార్మల్ గా చెప్పే ఇంత ఎక్స్ప్లెనేషన్, 2 ట్వీట్లు ఒక్కొక్కరు ఏమేం చేశారు అనేది ఎక్స్ప్లెనేషన్ అది చచ్చిన రాదు. యూ కెన్ మేక్ అవుట్ ఇప్పుడు దాకా అతను కెరియర్ మొత్తంలో కూడా అతను చెప్పిన ఏ మాట అయినా సరే అతను మనస్ఫూర్తిగా ఫీల్ అయితే చెప్పారు, లేదు అంటే ఇప్పుడు క్లియర్లీ మేక్ అవుట్ ఇట్ విల్ బి వెరీ బాగుంది. అండ్ అలాగే ప్రశాంత్ నీల్ గారు, రానా అండ్ రెస్ట్ ఆఫ్ ది అదర్ పీపుల్ అండ్ ఇప్పుడు ఇందాకే నరేష్ గారు చెప్తున్నారు నిహారిక కొరిదాల వాళ్ళు సినిమా చూశారని, సినిమా చూసి చాలా బాగుంది అప్రిషియేట్ చేశారని. అలాగే ఇంకెవరైనా సరే చూస్తుంటే పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద షేర్ చేయండి, బికాస్ యు ఆర్ ద పీపుల్ హూ కెన్ టేక్ దిస్ ఫిలిం ఇన్ టు ది ఆడియన్స్ అని గట్టిగా నమ్ముతున్నాను. దిస్ ఇస్ మై హంబుల్ రిక్వెస్ట్. మేబీ వాళ్ళ సినిమా చూసి వాళ్ళ బిజీలో పని ఉండి చేయకపోవచ్చు, బట్ ఇట్స్ మై రిక్వెస్ట్ హూఎవర్ హర్ సీన్ ద ఫిల్మ్ నచ్చుంటే ప్లీజ్ షేర్ ఇట్. అండ్ ఆడియన్స్ని కూడా ఎవరైనా ఒకరు చూశారో వాళ్ళని ఒకే ఒక రిక్వెస్ట్ ఏంటంటే మీకు నచ్చితేనే మీ చుట్టుపక్కల వాళ్ళకి, మీ ఇంట్లో వాళ్ళకి చెప్పండి ఈ సినిమా బాగుందని చెప్పి. దట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. టీమ్ అందరికీ నేను అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండ్ లక్ష్మణ్ అన్న నేను ఫస్ట్ డిస్ట్రిబ్యూషన్ చేసామని లక్ష్మణ్ దగ్గర ఆర్యా సినిమాతో స్టార్ట్ చేశాను అండ్ ఇప్పుడు నేను హీరోగా చేసిన సినిమాకి లక్ష్మణ్ గారు ఒక నమ్మకంతో సినిమా తీస్తున్నారు. థ్యాంక్ యూ లక్ష్మణ్ అన్న అండ్ యూ గివ్ మీ అండ్ అంతేకాదు నంబర్స్ చూస్తే కనుక దిస్ మై బెస్ట్ ఓపెనింగ్ డే టిల్ డేట్ విదౌట్ ఎనీ సెకండ్ థాట్. నేను సమోన అనే చూసుకోండి, దిస్ విల్ బీ ద బెస్ట్ ఫిల్మ్ అండ్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ.